Viveka Hatya Kesalo, Gangireddiki, Sharutulato Kudina Bail Raddupai, Aashchanya Vyaktam Chesaru, Supreme Court Pradhana Nyayamurthi, Justice D.Y. Chandrachud. Bail Nu Raddu Chesi, Malli Falana Rojuna Vidudala Cheyalanna Uttarvulapai, Tivra Aashchanya Vyaktam Chesina CJI, Ivi Elanti Uttarvulu Antu Talapattukunnaru. Prativadulaku Notisulu Jari Chesaru. Gangireddi Bail Raddu Chestu, High Court Uttarvulu Ivvadampai, Supreme Court Lo Saval Chesaru, Viveka Kooturu Sunitha Reddy. Ee Petition Pai Vicharana Chepattina Dharmasanam, Ee Kesu Bench ku badli chesindi. Vachevaram, Yamsam Pai Supreme Court vacation bench, Vicharana Zarpanundi. Idam Sanik Samanin Shimarinta Samacharamanin Shendukmadili Bureau Chief TSR and Batlon Naru, TSR. Kaitri Vyas Vekananda had the case in Nindu Gangir Diki, Katalot Bailu, who is to each and a 20 Uttarulu, Anthlokan Sharatlu Goda, Vinch in Telangana High Court. Erete Supreme Court to Sunitha Reddy, Vivekananda Reddy Kooturu Sunitha Reddy, Ashrayinchina Karanangane, Atyunnata Nyayasthanani, June 30 Tedilopu, Daryaptu Poorthi Cheyalani Cheppi Adeshinchindi. Madhyalone Telangana High Court, Gangireddy Bail Ku Sambandhinchi, Daryaptu June 30 Tedi Varaku Poorthi Avutundi Kabatti, Appati Varaku Bail Raddu Chesi, July 1 Tedina Vidudala Cheyalani Cheppi, Telangana High Court Uttarulu Perkondi. Deenni Saval Chestune, Ee Bail షరతులతో కూడినటువంటి ఉత్తర్వులు తెలంగాణ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో వాటిని సవాల్ చేస్తూనే ఆ సునీతా రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈ రోజు విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యవహారాలకు సంబంధించి ఒక అరుదైన ఘటనగానే చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను విని వాటిని ఆయన చదివి కూడా ప్రధాన న్యాయమూర్తి తలబట్టుకున్నటువంటి పరిస్థితి ఆన్లైన్ లో అది చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. బెయిల్ను రద్దు చేస్తూ పలాని రోజు విడుదల చేయమని చెప్పారా అని కామెంట్ చేస్తూ మళ్ళీ ఆయన తలను కొట్టుకున్నటువంటి పరిస్థితి. సో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి ఆయన తల పట్టుకోవటమే కాకుండా పక్కన ఉన్న న్యాయమూర్తులతో కూడా బెంచ్ లో ఉన్నటువంటి ఇద్దరు న్యాయమూర్తులతో కూడా చూసి ఆయన నవ్వుకోవటం కూడా చాలా స్పష్టంగా కనిపించింది. అంటే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆ ఉత్తర్వులు ఎలా ఉన్నాయనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యక్తం చేసినటువంటి తలబట్టుకోవటం కానీ ఆయన ఇతర న్యాయమూర్తులతోటి నవ్వటం కానీ దాన్ని ఆ ప్రతిస్పందనని తెలియజేస్తున్నాయి. ఓవరాల్ గా ఈ పిటిషన్ ని వెకేషన్ బెంచ్ ఎందుకంటే రేపటితోటి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ఇస్తున్నాయి. ఎల్లుండి నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కాబట్టి వెకేషన్ బెంచ్ కి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని వెకేషన్ బెంచ్ కి బదిలీ చేశారు ప్రధాన న్యాయమూర్తి. మొదటి వారమే అంటే వచ్చే వారం వెకేషన్ బెంచ్ లో ప్రతి వారం ఒక బెంచ్ వర్క్ చేస్తుంది. మొదటి వెకేషన్ బెంచ్ మొదటి వారంలోనే వచ్చే వారమే ఈ పిటిషన్ ని విచారణ జరుపుతుంది. మనం ఇక్కడ రెండు ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సి ఉంది గాయత్రి. గతంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనే అభియోగాలు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా అప్పుడు కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టు దాకా వచ్చారు. ఆ రోజు కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు తీవ్ర ఆక్షేపణీయంగా ఎంతమాత్రం సమర్థనీయమం కాదని కూడా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసు సంబంధించి అవినాష్ రెడ్డి అంశంలోనే ఇప్పుడు గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ షరతుతో కూడిన ఉత్తర్వులు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైనే ఆయన తలబట్టుకోవడం కానీ అదేవిధంగా ఇతర న్యాయమూర్తులతో నవ్వటం కానీ అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన గతంలో ఆయన చేసిన కామెంట్స్ కానీ ఇప్పుడు కూడా న్యాయవర్గాల్లో ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలాంటి ఉత్తర్వులు ఇవ్వటం పైన ఆయన తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే తలపట్టుకోవడం అనేది సుప్రీంకోర్టులో ఒక అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఒక హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన ఆ రకంగా తలపట్టుకోవడం జనరల్ గా ప్రధాన న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కొంచెం సీరియస్ కామెంట్ చేస్తారు. అట్లాంటిది ఈయన ప్రధాన న్యాయమూర్తి ఏకంగా ఇలాంటి ఉత్తర్వులు అంటూ ఆశ్చర్యానికి గురి కావటమే కాకుండా తలపట్టుకోవడం మాత్రం చాలా అరుదైన ఘటన అని మనం చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీఎస్ సార్.
వివేక హత్య కేసులో గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. బెయిల్ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలన్న ఉత్తర్వులపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ తలపట్టుకున్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులివ్వడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వివేక కూతురు సునీతారెడ్డి. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కేసు విచారణను వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. వచ్చే వారం ఈ అంశంపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. మరింత సమాచారం టీఎస్ఆర్ ను అడిగి తెలుసుకుందాం. టీఎస్ఆర్ చెప్పండి, మరి ఇప్పుడు సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో మరి బెయిల్ రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఇవాళ ప్రధాన న్యాయమూర్తి, నేను ఇందాకనే చెప్పినట్టు గాయత్రి, గతంలో తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తీవ్ర ఆక్షేపణీయం, ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదనేటువంటి అభిప్రాయాన్ని ప్రధాన న్యాయమూర్తి చేశారు. ఇప్పుడు ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి, దాంట్లో నిందితుడిగా ఉన్నటువంటి గంగిరెడ్డి బెయిల్ సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. గతంలో ఆయనకి బెయిల్ జరిగింది, బెయిల్ రద్దు కోరుతూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆ మేరకు దీనిపైన విచారణ జరిపి ఇవ్వాలని చెప్పి తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆ మేరకి ఈ గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి విచారణ జరిపినటువంటి తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే జూన్ 30వ తేదీ వరకు కేసు దర్యాప్తుని పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది. కాబట్టి ఈ గంగిరెడ్డి బెయిల్ రద్దు సంబంధించిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు తెలంగాణ హైకోర్టు జూన్ 30వ తేదీ వరకు అత్యున్నత న్యాయస్థానం డెడ్ లైన్ పెట్టింది. కాబట్టి అప్పటి వరకు బెయిల్ రద్దు చేసి ఆ తర్వాత జూలై 1వ తేదీని విడుదల చేయండి అని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూనే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్ ఆమె వారం రోజుల క్రితం దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినప్పుడు ఈ అంశాన్ని సునీత తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ప్రస్తావిస్తూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దాని ఆ మధ్యలోనే జోక్యం చేసుకున్నటువంటి ఆయన మాట్లాడుతున్న సమయంలో ఈ అంశాలని సిద్ధార్థ లూత్రా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం ముందు ప్రస్తావిస్తున్న సమయంలో ఆ విషయం విన్న వెంటనే ప్రధాన న్యాయమూర్తి చాలా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. అని ఆ వ్యాఖ్యలు అంటే 30వ తేదీ వరకు బెయిల్ రద్దు చేసి మళ్ళీ జూలై 1న విడుదల చేయమన్నారా అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించి ఆన్లైన్ లో చూసినప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ ఆయన దాదాపు తలా కొట్టుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి ఆయన ఆ రకంగా తలగొట్టుకుంటూనే తనతో పాటు బెంచ్ లో ఉన్న సహచర ఇతర న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారు, జస్టిస్ నరసింహ, జస్టిస్ పార్థిలో, వాళ్ళిద్దరు వైపు చూస్తూ కూడా నవ్వులాడుకున్నా, అంటే నవ్వులాటగా అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏ రకంగా ఉన్నాయనేది దాన్ని బట్టి ప్రధాన న్యాయమూర్తి, ఒక దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి తలగొట్టుకోవటం కానీ అదేవిధంగా ఇతర న్యాయమూర్తుల పైన ఆ రకంగా నవ్వులాటగా నవ్వుకోవటం కానీ ఎంత ఆక్షేపణీయంగా ఉన్నాయనేది ఆయన ప్రతిస్పందనే తెలియజేస్తున్నట్టుగా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పిటిషన్ ని విచారణకి స్వీకరిస్తూనే రేపటి నుంచి రేపటితోటి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ముగిస్తున్నాయి. వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రతి వారం ఎల్లుండి నుంచి కూడా, అంటే వచ్చే వారం నుంచి కూడా ప్రతి వారం ఒక బెంచ్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తుంది, విచారణ జరుగుతుంది. ఇప్పుడు మొదటి వెకేషన్ బెంచ్ మొదటి వారంలోనే, అంటే వచ్చే వారంలోనే ఈ పిటిషన్ల పైన విచారణ జరపాల్సిందిగా ధర్మాసనం పేర్కొంది. ఆ మేరకి వెకేషన్ బెంచ్ కు బదిలీ చేస్తూ సునీతారెడ్డి దాఖలు చేసినటువంటి ఏదైతే ఈ గంగిరెడ్డి బెయిల్ షరతులతో బెయిల్ రద్దు షరతులతో కూడిన ఈ పిటిషన్ ఉందో దాన్ని వెకేషన్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మనం సుప్రీంకోర్టు కార్యకలాపాలు చూసినప్పుడు గతంలో అనేక తీవ్రమైనటువంటి అంశాలు కానీ ముఖ్యమైనటువంటి అంశాలు కింది కోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ అదేవిధంగా హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు వీటన్నిటిపైన ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ
ఇట్లా కొన్ని ఘటనలు జరిగినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ తీవ్రమైనటువంటి అంశాలు కానీ అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశాలు కేసులు విచారణకు వచ్చినప్పుడు గతంలో ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి జస్టిస్ ఎన్వీ రమణ గాని ఈ చంద్రచూడ్ గాని వీళ్ళందరూ కూడా సహజంగా కొన్ని సీరియస్ కామెంట్స్ చేస్తారు. కానీ ప్రధాన న్యాయమూర్తి దేశంలో ఒక అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి తల కొట్టుకోవటం అనేది చాలా అరుదైన ఘటనగానే ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కానీ వాళ్ళు న్యాయ నిపుణులు కానీ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గతంలో కూడా ప్రధాన న్యాయమూర్తి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ మధ్యంతర బెయిల్ అతను ఏదైతే మధ్యంతర ముందస్తు బెయిల్ కి దాఖలు చేశాడో దానిపైన విచారణ జరిపి తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చినో పలానా రోజు వరకు అరెస్ట్ చేయొద్దు, ఆయనకి పలానికి క్వశ్చనరీ ఇచ్చి ఆయన విచారించాలి, ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా ఆ రోజు దాంట్లో పేర్కొంది. వాటిని కూడా చాలా తప్పు పెట్టారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు కూడా ఇదే దానికి సంబంధించిన కేసు, అదే విధంగా ఆ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఇప్పుడు రెండోసారి ఆయన ఈ రకంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి ఒక ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తలబట్టుకోవటం కానీ ఇతర సహచర న్యాయమూర్తులతో ఆ ఉత్తర్వుల గురించి నవ్వుకోవటం కానీ ఇవన్నీ కూడా ఆ సీనియర్ న్యాయవాదులు కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఒక ఇంత వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యి ఆ రకంగా తలబట్టుకుంటే ఆయన చేసినటువంటి ఆ ప్రతిస్పందన కూడా సీనియర్ న్యాయవాదుల్లో గాను న్యాయ నిపుణుల్లో కానీ తీవ్రమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి చర్చకి దారితీస్తున్న పరిస్థితి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీఎస్ సార్.